హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కిచెన్ రంగోళి ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ గారెలు పిండి మిక్సీలో రుబ్బినప్పటికీ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఈ గారెల్ని మరింత రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేద్దామనుకుంటున్నాను మన తెలుగువారి పండుగలు ఏమైనప్పటికీ ముందుగా మనం చేసుకునే రెసిపీ గారెలు పాయసం పులిహరెటవి చేసుకుంటుంటాం కదా దాంట్లో మెయిన్గా గారెలు అందరూ ఇష్టపడతారు ఈ గారెల రెసిపీని పిండి మిక్సీలో రుబ్బినప్పటికీ టేస్టీగా ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మరి ఇక్కడ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్న దాంట్లో ఒక గ్లాస్ వరకు మీద పప్పు వేసుకుని ముందు ఒకసారి దీన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసి ఒక ఐదు ఆరు గంటల పాటు ఈ పప్పుని నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటల తర్వాత ఈ పప్పుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి పైనుండే పొట్టు అంత నీట్గా క్లీన్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్న దాంట్లో ఒక ఇంచు వరకు అల్లంని పైనండే పొట్టు అంత నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మూత కవర్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ముందుగా మనం నానపెట్టి కడిగి ఉంచుకున్న ఈ పప్పుని నీళ్ళు ఏమీ పడకుండా ఈ జార్లో సగం వరకు వేసుకోవాలి నీళ్ళు అసలేమీ పడకూడదు పడకుండా వేసుకోండి దీంట్లోనే రుచి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి దీంట్లోనే ఒక అర టీ గ్లాసు నీళ్ళు పోసుకోవాలి లేదంటే ఒక టేబుల్ స్పూన్ వరకు పోసుకున్నా కూడా సరిపోతుంది మరి అంతకుమించి ఎక్కువ పోసుకోకూడదు మరీ ఎక్కువ నీళ్ళు పోసేసామంటే ఇది జారు జారుగా అయిపోతుంది అందువల్ల ఇలా కొంచెం నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ టీ గ్లాస్ అరు ఒక టేబుల్ స్పూన్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సాఫ్ట్గా స్మూత్గా ఉండేట్టుగా రుబ్బుకోవాలి రుబ్బుకొని దీన్ని ఒక గిన్నెలో వేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత గారెలను మరింత రుచిగా చేసుకోవడానికి దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా ఒక ఉల్లిపాయ ఇలా సనగ తరుక్కుని వేసుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మొత్తం కలిసలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా డీప్ ఫ్రై సరిపడినంతగా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు ఇంకా మనం గారెలనేవి ఎలా వేసుకోవాలో చూద్దాం దానికి ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం నీళ్ళు తీసుకోవాలి ముందు చేతిని నీళ్ళల్లో తడుపుకొని మరి ఓకే ఎక్కువ నీళ్ళతో తడుపుకోకూడదు చేతికేం నీళ్ళు లేకుండా తడుపుకొని పిండి ముద్దను తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్లాట్గా చేసి మధ్యలో ఇలా హోల్లాగా చేసుకొని గారెలు చేతితో చేసుకోవడం కష్టంగా అనిపిస్తే కనుక ఇలా పాలిథిన్ కవర్ ఏదో ఒకటి ఉంటుంది కదా అది తీసుకొని దానికి ముందు తడి చేసుకొని చేతిని కూడా ఒకసారి తడి చేసుకున్న తర్వాత కొంచెం పిండి మొత్తం తీసుకుని ఇలా ప్లాట్గా చేసి కొ ఇలా మిడిల్లో ఇలా హోల్లాగా చేసుకుని ఇంకా బాగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవటమే నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని వేయాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఉండే మాత్రమే ఉండాలి కానీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు ఈ గారెలు వేయించుకునేటప్పుడు మనం తీసుకున్న బాండీకెన్నీ అయితే సరిపోతాయో అన్నీ వేసుకొని ఇలా నిదానంగా ఒకవైపు కాలిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి నట్టు ఇలా రుబ్బుకున్న పిండిలో ఎటువంటి వంట సోడా కానీ బియ్యం పిండి కానీ ఏమీ కలుపుకొని అవసరం లేదు ఏమీ కలుపుకోకపోయినా కూడా ఇలాగే సాఫ్ట్గా వస్తాయి ఒకవేళ మీరు పిండి నీళ్ళు ఎక్కువ పోసేసి జారుగా చేసుకుంటే కనుక కొంచెం బియ్యం పిండి మిక్స్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా గారెలు వేసుకోండి అంతే తప్ప మామూలుగా అయితే దీంట్లో ఎటువంటి సోడా కానీ బియ్యం పిండి కానీ వాడనవసరం లేదు ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇంకా గారెలు అనేవి రెడీ అవుతాయి అంతేనండి చాలా సింపుల్గా గ్రైండర్లోనే లోనే రుబ్బాలనేది ఏమి లేదు ఇలా మిక్సీలో అయినా కూడా ఈ పద్ధతిలో రుబ్బుకున్నారంటే చాలా మెత్తని గారెలు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి